హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయినారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అఫీషియల్గా మేనిఫెస్టో రిలీజ్ చేయకపోయినప్పటికీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది డిక్లరేషన్స్ రెండు ప్రకటించింది బీసీ డిక్లరేషను విద్యార్థులకు సంబంధించిన డిక్లరేషన్ ప్రకటించింది సో డిక్లరేషన్ల ప్రకటన తర్వాత ఆరు గ్యారంటీలని ఆ పార్టీ ప్రకటించింది ఈ ఆరు గ్యారంటీలని మేము మేము అమలు చేస్తామంటూ ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో ప్రకటనలు ఇప్పించే ప్రయత్నం చేస్తోంది ఈరోజు ములుగులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు ఆరు గ్యారంటీలు మేము అమలు చేస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చారు ఆరు గ్యారెంటీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని చెప్తున్నారు ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో హామీ ఇచ్చాము ఆ హామీని అక్కడ విజయవంతంగా అమలు చేస్తున్నాము సో ఇక్కడ కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించి అన్ని వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలాగా ఆరు గ్యారెంటీల్ని తెరపైకి తీసుకొస్తున్నామని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ తెలంగాణ ప్రజలు కోరిక మేరకు తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలకు చెలించి ఇక్కడ ప్రాంత ప్రజల సుదీర్ఘ కలను నెరవేర్చడం కోసం రాష్ట్రాన్ని ఇస్తే రాష్ట్రం కేవలం కుటుంబం చేతిలో బందీ అయిపోయింది లాంటి విమర్శల్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా చేస్తూ వస్తున్నారు సో ఈ విమర్శలు ఈ హామీలు ఇవన్నీ పాతవే అయినప్పటికీ ఈరోజు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ములుగు సభలో చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది మొత్తం రాజకీయ పార్టీలందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసే ప్రకటనగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది ఏంటి ఆ ప్రకటన అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పెళ్లి చేసుకుంటున్న బీపీఎల్ కుటుంబాలకు సంబంధించిన యువతికి ప్రభుత్వం తరపున కళ్యాణ లక్ష్మి పేరుతో లక్ష రూపాయల నగదుతో పాటు ఒక తులం బంగారం ప్రభుత్వం అందజేస్తుంది అని చెప్తున్నారు కళ్యాణలక్ష్మి స్కీ స్కీమ్ ఇంతకుముందు నుంచి కూడా కంటిన్యూ అవుతోంది దానికి సంబంధించిన ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఇప్పుడు ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఇంకొకరి రాష్ట్రాలు కూడా ఈ స్కీమ్ని అమలు చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది తమ మోడల్గా చెప్తూ ఉంటుంది లక్ష రూపాయలు ప్రభుత్వం తరఫున పేదంటి యువతికి ప్రభుత్వం అందిస్తున్న పెళ్ళి కానుకగా దీన్ని అందిస్తూ వస్తున్నారు సో దీన్ని ఆ లక్ష రూపాయలను అలాగే ఉంచి బంగారం కూడా మేము ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ యాడ్ చేసింది సో నాకు తెలిసి రా రాజకీయాల్లో ఏ పొలిటికల్ పార్టీ కూడా బంగారాన్ని ఎన్నికల హామీగా చేర్చడం చూడలేదు మాకు ఓట్లు వేస్తే మీకు ఈ పథకం ద్వారా నేరుగా బంగారమే ఇస్తామనే ఒక ప్రకటన రాజకీయ పార్టీ చేయడం ఆ బంగారం పంపిణీ ప్రభుత్వం చేస్తుందంటూ చెప్పడం ఖచ్చితంగా ఆశ్చర్యంగా ఉంది బంగారం ధరలు ఒకరోజు ఒక రకంగా ఉండే పరిస్థితి ఉంటుంది బంగారం ధరలు పెరుగుతూ ఉంటే ఆ స్థాయిలో ప్రభుత్వాలపైన బడ్జెట్ కూడా పెరగడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది సో దాన్ని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అంచనా వేసిందో తెలియదు కానీ సో దానికి సంబంధించిన మెరిట్స్ ఏంటి డీమెరిట్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు చర్చ చేయదలుచుకోలేదు కానీ ఈ హామీ మాత్రం కొత్తగా ఉంది ఈ హామీ ఇప్పటివరకు ఎవరు ఇవ్వని హామీ ఈ హామీ ఏ మేరకు ప్రజలను ఆకట్టుకుంటుంది అనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది గతంలో ఎన్నికల కోసం ఓట్ల కోసం ల్యాప్టాప్లు పంపిణీ చేయడం స్కూటర్ల పంపిణీ చేయడం సైకిళ్లు పంపిణీ చేయడం టీవీలు పంపిణీ చేయడం ఇటువంటివి చూసాం కానీ ఇప్పుడు నే ఏకంగా బంగారాన్ని పంపిణీ చేస్తామని చెప్పి చెప్పడం అనేది ఖచ్చితంగా ఒక సంచలనాత్మక ఎన్నికల హామీగా చూడాల్సిన అవసరం ఉంటుంది సో ఈ సంచలనాత్మక ఎన్నికల హామీ పైన మిగతా రాజకీయ పార్టీలు ఏ రకంగా స్పందిస్తాయి చూడాలి అంతే కదా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీ కాబట్టి మిగతా రాష్ట్రాల్లో కూడా మిగతా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి సో మిగతా రాష్ట్రాల్లో కూడా అక్కడ కూడా బంగారం ఇస్తారా అక్కడ కూడా కళ్యాణ్ లక్ష్మి ఇస్తారా అని అక్కడ ప్రతిపక్షాలైనా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఫేస్ చేయబోతుంది ఏ రకంగా ప్రజల్ని ఈ అంశంపైన నమ్మించబోతుంది ఎంత మేరకు ప్రజలు ఈ అంశాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు అనేది ఆసక్తి కలిగిస్తోంది థ్యాంక్ యూ